టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు వ్యాసం వశిష్ట శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసుని యొక్క చరిత్రను మనం గమనిస్తే వశిష్ఠుని మునిమనవడు శక్తి మనవడు పరాశరు కుమారుడు శుకుని తండ్రి వేదవ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు అన్న నామంతో ప్రసిద్ధి చెంది ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలోని యుగంలో వేదాలను న్యాసం చేసి పురాణ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు పంచమ వేదంగా మహాభారతం కీర్తింపబడింది అంటే వేదముల ద్వారా ఏ విధంగా సకల జగత్తుకు అద్భుతమైనటువంటి జ్ఞానభిక్ష దొరికిందో అలాంటి జ్ఞానము మహాభారతం ద్వారా కథల ద్వారా జీవిత చరిత్రల ద్వారా ఆఖ్యానాల ద్వారా ప్రజాబాహుల్యానికి అందింది అందుకే మహాభారతం నిత్య జీవితానికి దర్పణము అని చెబుతారు ఏ విధంగానైతే ఆధునిక సమాజంలో మనం చూస్తున్న అనేక సమస్యలు మనకు భారతంలో దర్శనమిస్తూ ఉంటాయి అలానే వాటి పరిష్కారాలు కూడా భారతం ద్వారా మనకు అవగతమవుతూ ఉంటాయి ఈనాటి అడ్మినిస్ట్రేషన్లో కూడా సమర్థవంతంగా దానిని నిర్వర్తించాలి అంటే చాలా చోట్ల మహాభారతంలో కొందరు మహానుభావుల యొక్క ప్రవచనాలను వారి నీతిని తరగతి గదుల్లో బోధిస్తూ ఉన్నారు నిజానికి మహాభారతాన్ని రెండు చెట్ల కథ అని చెప్తారు ఏమిటా రెండు చెట్లు అంటే దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంధకర్ణ శకునిస్తస్య శాఖ దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా రాష్ట్రో మనీషి అన్నారు మొదటి చెట్టు దుర్యోధనుడట ఈ దుర్యోధనుడి చెట్టు రోషంతో నిండిపోయి ఉంది అలా రోషంతో నిండిపోయి ఉన్న ఆ వృక్షానికి కాండము కర్ణుడు ఆ చెట్టు యొక్క కొమ్మలు శకుని ఇక ఆ చెట్టుకు పూసిన పుష్పాలు ఫలాలే దుశ్శాసనుడు మరి ప్రతి చెట్టుకు మూలం దాని వేరు ఈ దుర్యోధనుడు అనే చెట్టుకు మూలం ఎవరు అంటే ధృతరాష్ట్రుడు నిజానికి భారత యుద్ధానికి కారణం దుర్యోధనుడు అని మనం అనుకుంటాం కానీ బాగా ఆలోచించి చూసిన వారికి ధృతరాష్ట్రుడే దానికి కారణం అన్న సత్యం బోధపడుతుంది కణిక నీతి భారతంలో కనపడుతుంది అక్కడ ధృతరాష్ట్రుడు అనే మాటలు ఈ సత్యాన్ని మనకు వివరిస్తాయి తన తమ్ముడి పిల్లలు కూడా తన పిల్లలే అన్న భావనను లోపించి తన పిల్లలే సర్వం సహా భూమండలానికి చక్రవర్తులు కావాలన్నటువంటి స్వార్థ భావనతో సంచరించాడు కనుకని పద్దెనిమిది అక్షోహిణీల సైన్యం నాశనం కావటానికి కారణమయ్యాడు ధృతరాష్ట్రుడు అలాంటి మూలం కలిగినటువంటి దుర్యోధనుడనే చెట్టుకు దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఆధారంగా నిలిచారు కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడితో అంటాడు దుర్యోధన మీరు పాండవులు అనలదమ్ములు పిల్లలు కదా రాజ్యాన్ని సమానంగా పంచుకొని ఆనందిస్తే బాగుంటుంది కదా ఈ సామాన్య ధర్మాన్ని నువ్వెందుకు విస్మరిస్తున్నావు అంటే దుర్యోధనుడు అంటాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నచమే నివృత్తి శ్రీకృష్ణ ఈ ధర్మం నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది అధర్మం అధర్మమని నాకు తెలియదు అనుకుంటున్నావా తెలుసు కానీ నా ప్రవృత్తి ఏమిటి అంటే నాకు ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు అధర్మమే చేయాలనిపిస్తుంది అందుకే నేను ఇలా చేస్తున్నాను అని స్పష్టంగా తెలియజేస్తాడు ఎందుకంటే కలిపురుషుని ప్రతిరూపమే దుర్యోధనుడు కనుక నిజానికి దుర్యోధనుడు ఊరుభంగమై బాధపడుతున్న సమయంలో ఆసురి శక్తులన్నీ వచ్చి దుర్యోధనుని అడుగుతాయి నిన్ను నమ్ముకొని కదా మేము కలియుగంలో రాజ్యం వెళదాం అనుకుంటున్నాం నువ్వు అంతమైతే ఎలా అని ఒకరోజు ద్రోణాచార్యుడు దుర్యోధను పిలిచి ఈ రాజ్యంలో ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారేమో తెలుసుకుని రమ్మన్నాడు మొత్తం రోజంతా నగరాన్ని పరిశీలించి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి నాకు అంతా దుర్మార్గులే కనపడుతున్నారు ఆచార్య మంచివాళ్ళు ఎవరూ కనపడటం లేదు అన్నాడు అంటే అతని దృష్టి ఎంతసేపు తన స్వార్థము తన అహంకారాన్ని ప్రకటించుకునేటువంటి పరిస్థితి ఇంత వివరంగా ఈ చెట్టు గురించి ఎందుకు చెబుతున్నాను అంటే ఈ చెట్టుకు మనం ప్రతిరూపాలమా దుర్యోధనుణ్ణి మనం అనుసరిస్తున్నామా లేక రెండవ చెట్టు యుధిష్ఠిర ధర్మమయో మహాద్రుమహ స్కందోర్జునో శాఖ మాద్రీసుత పుష్పఫలే సమృద్ధే మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాచ అంటాడు అంటే రెండవ చెట్టు ధర్మరాజు మూర్తిభవించిన ధర్మానికి నిదర్శనం ఆ చెట్టుకు కాండము అర్జునుడు శాఖలు భీముడు నకుల సహదేవులు ఆ చెట్టుకు పూసిన ఫలాలు పుష్పాలు మరి ఆ చెట్టుకు మూలం ఏమిటి అంటే ఒక్కటి కాదు వేరు మూడు ఒకటి కృష్ణుడు రెండు వేదము మూడు వేదాన్ని అనుసరించి జీవించే వైదికులు ఇలా నీ జీవితము కృష్ణుని యొక్క మార్గదర్శకంలో వేద ఆధారితమైన ధర్మాన్ని నీ జీవిత పథంగా మార్చుకుంటూ నువ్వు గడపగలిగితే నీకు జయం తప్పకుండా లభిస్తుంది అన్న సత్యాన్ని ఈ రెండు వృక్షాల ద్వారా వ్యాసుడు మనకు తెలియజేశాడు ఒక గురువు ఏ విధంగానైనా సరే తన శిష్యుడిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని పారద్రోలి అతనిని జ్ఞానపథంలో నడిపించాలన్న సంకల్పంతో ఎన్ని ప్రయత్నాలు చేయాలో వ్యాసుడు అన్ని ప్రయత్నాలు చేశాడు అందుకే మనం గురుపూర్ణమిని వ్యాసపూర్ణమిగా అభివర్ణించి ఆనందంగా పండుగ జరుపుకుంటాం సకల జగత్తుకు జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు గురుమూర్తి వ్యాసమూర్తి భీష్మద్రోణతట జయద్రథరథాంధారణలో శల్యగ్రాహవతి కృపేణ వహిని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణఘోరకరణ దుర్యోధనవర్తిని సోత్తిర్ణాఖలు పాండవై కైవర్తక కేశవ అని చెబుతారు ఈ సంసార సాగరంలో అనేకమైన జలచరాలు ఉంటాయి వాటన్నింటినీ దాటుకుంటూ ఆవలి తీరానికి చేరాలి అంటే జ్ఞానం అనే పడవను ఎక్కి కృష్ణుణ్ణే కర్ణధారిగా మార్చుకొని నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలిగితే నువ్వు ఆవలి తీరానికి చేరగలుగుతావు అందుకే మహాభారతంలో అద్భుతమైన విజ్ఞానాన్ని పొందుపరిచి ఒక్కొక్క వ్యక్తి యొక్క తత్వాన్ని బట్టి అతనికి ప్రబోధం చేశారు వ్యాసమ భాగవానుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని చెప్పాడు ధృతరాష్ట్రుడికి సనత్ సుజాతుడు సనత్ సుజాతి అని చెప్పాడు ఇలా అద్భుతమైన విజ్ఞానాన్ని ఆ పాత్రల యొక్క మనస్తత్వాన్ని అనుసరించి వారికి మార్గదర్శకం చేయటం కోసం వేదవ్యాసుడు ప్రబోధించాడు చెప్పినది కృష్ణ పరమాత్మ భీష్ముడు సునసజాతీయుడే అయినా దాన్ని దర్శించి గ్రంథస్థం చేసి మనకు అందించిన ఆ విష్ణువు అంశయే వేదవ్యాసుడు అందుకే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అంటూ ఆ వ్యాసుడి నుంచి సదాశివుడి నుంచి ఈనాటి మన గురువు దాకా ఆ గురు పరంపరనంతా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నమస్కరిస్తాం వ్యాసుడు మహాభారతంలో వేదంలోని మంత్రాల శబ్దాల యొక్క సారాంశాన్ని నిక్షిప్తం చేశాడు మనకు ఆ వేద మంత్రాలను గురువు ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం లేక ఆ విజ్ఞానాన్ని అనుష్ఠానం చేసే అవకాశం లేకపోతే వారిని దృష్టిలో పెట్టుకొని వేదంలోని విష్ణు సూక్తాల యొక్క సారాంశమంతా విష్ణు సహస్రనామంగా మనకు అందజేశాడు అగ్ని సూక్తం సౌర అరుణ సూక్తాల సారాంశమంతా దానిలో నిక్షిప్తం చేయబడింది విశేషంగా సూర్య ఆరాధన చేయటానికి అవసరమైన సూర్య అష్టోత్తర శతనామావళిని ధౌమ్యుడు ధర్మరాజుకు బోధిస్తాడు ఈ సూర్య ఆరాధన వల్ల అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి ముఖ్యంగా భానువారో ఏదా షష్ఠ్యాం సప్తమ్యాం ఏన జాయతే అంటాడు కాశీఖండంలో వ్యాసుడు ఆదివారము షష్ఠో సప్తమో అయినప్పుడు సూర్యుడిని ఆరాధించగలిగితే సూర్యుడికి ఉన్న డెబ్భై నామాలు ఉచ్చరిస్తూ రాగి పాత్రతో జలాన్ని తర్పణం చేయగలిగితే సూర్యుడి కటాక్షం లభిస్తుంది అది అద్భుతమైన ఫలితాలను నీకు అందజేసి నీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని వృద్ధి చేస్తుంది ఇలా ధౌమ్యుడి ద్వారా ధర్మరాజు ఈ సూర్య ఉపాసన నేర్చుకున్నాడు ధౌమ్యుడికి ఎవరు చెప్పారు అంటే నారదుడు చెప్పాడు నారదుడికి ఎవరు చెప్పాడు ఇంద్రుడు చెప్పాడు ఇంద్రుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ సూర్య అష్టోత్తర శతనామావళిని తెలియజేశాడు ఆ సూర్య ఆరాధన చేసిన కారణంగానే ధర్మరాజుకు అక్షయపాత్ర సిద్ధించింది సూర్యుడి ద్వారా ఆ పాత్రను అందుకున్నటువంటి ద్రౌపది దానిలో ఏ పదార్థం వేసినా నాలుగు విధాలైన భక్షాలుగా అది రూపాంతరం చెందటం చూసి ఆశ్చర్యపోయింది దానిని భగవంతుడికి నివేదన చేసిన తరువాతనే అందరికీ ఇచ్చేది ఎంతమంది కూర్చున్న వారికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ ఆ అక్షయ పాత్ర నుంచి వచ్చేవి అంటే సూర్య ఆరాధన నువ్వు చేయగలిగితే నీ ఇంట్లో దరిద్రం ఉండదు ఎంతమంది వచ్చినా వారిని తృప్తులను చేసి పంపించగలిగిన సామర్థ్యం భగవంతుడు నీకు అందజేస్తాడన్న సత్యాన్ని వ్యాసుడు మనకు తెలియజేశాడు మనము రెండు రకాలైన ప్రసాదాలను స్వీకరించాలి ఒకటి విఘనసము రెండవది అమృతము విఘనసము అంటే ఇంటికి వచ్చిన అతిథులకు నీవు ఆతిథ్యం ఇచ్చి వారు తిన్న తర్వాత మిగిలినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే అది విఘనసము అనిపిస్తుంది అమృతము అంటే దేవతారాధన చేసి వారికి నివేదన చేసిన తరువాత ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తే అది అమృతంగా పరిగణింపబడుతుంది యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్చంతే సర్వకిల్విషై భుంజతేతే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అని భగవద్గీత తెలియజేస్తుంది యజ్ఞంలో నివేదన చేసిన తరువాత మిగిలిన ప్రసాదాన్ని నువ్వు ఆహారంగా స్వీకరిస్తే అది నీ పాపాల తొలగించి వేస్తుంది అద్భుతమైనటువంటి ఈ సత్యాన్ని వ్యాసుడు భారతం ద్వారా మనకు తెలియజేశాడు సూర్యుడిని ఆరాధించిన ధర్మరాజు అరణ్యవాసంలో ఎంతమంది అతిథులు వచ్చినా వారికి కడుపు నింపగలిగాడు ఆ తరువాత అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల మీద దాడి చేసి వారిని గెలవవచ్చు అన్న ఆలోచన చేశారు చతుష్టయం ఇది తెలుసుకున్న వ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి రాజా మీరు చేస్తున్న పని పాడి కాదు దీనంగా అరణ్యాలలో నివసిస్తున్న వారి మీద దండయాత్ర చేయటం సరికాదు ధర్మం కాదు అని ధృతరాష్ట్రుడికి చెబితే ధృతరాష్ట్రుడు అంటాడు వాళ్ళు నా మాట వినేలా లేరు పుత్రులతో ఉన్న చనువు కారణంగా వారికి నేనేమీ చెప్పలేకపోతున్నాను నువ్వే వారికి చెప్పమన్నాడు ఏం చెబుతోంది ఈ గాథ మనకు అంటే పుత్రుణ్ణి ఐదు సంవత్సరాల దాకా దేవుడిలాగా చూడాలట ఆ తరువాత పదహారేళ్ల దాకా ఒక శత్రువులాగా చూడాలట ఆ తరువాత మిత్రుడులాగా ఆదరించాలట అతి చనువుతో పిల్లలు ఏది చెబితే అదే చెయ్యాలన్న ఆలోచనతో నేను పడ్డ కష్టం వీడు పడకూడదు వీడు అడిగినవన్నీ నేను ఇవ్వాలన్నటువంటి ఆలోచన విధానంతో ఎప్పుడైతే మీరు గారాబం చేస్తారో వారు ఎవ్వరి మాట వినరు వారి వల్ల కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఒరిగే ప్రయోజనము ఏదీ లేదు ఇలా సామాన్యమైన ధర్మాలను కూడా వృత్తాంతాల ద్వారా తానే ప్రధాన పాత్రగా ఉండి ప్రజాబాహుళ్యానికి అందజేసినవాడు వేదవ్యాసుడు అంటే ఒక గురువు ఎంత తపన పడ్డాడో మనకు వేదవ్యాసుని యొక్క ఆఖ్యానాల ద్వారా ఆ వేదవ్యాసుడు ఇతరులకు తెలియజేసిన ధర్మాల ద్వారా తెలుస్తుంది ధర్మరాజు వ్యాసుడిని ప్రశ్నిస్తాడు అనేక ఉత్పాతాలు గోచరిస్తూ ఉన్నాయి దివ్యములు అంతరాళములు భౌమములు దివ్యాలు అంటే హఠాత్తుగా జరిగేవి అంతరిక్షంలో జరిగేవి భూమి మీద జరిగేవి దక్షిణముఖంగా ఈశ్వరుడు నాకు దర్శనమిస్తూ ఉన్నాడు అని జరగబోయే ఉత్పాతాల గురించి వ్యాసుని ప్రశ్నిస్తాడు ధర్మరాజు పదమూడేళ్ళు అన్నీ ఉత్పాతాలే జాగ్రత్తగా ఉండు అని ధర్మరాజును హెచ్చరిస్తాడు ఇది కూడా గురువు తన బాధ్యతను నెరవేర్చేటువంటి క్రమంలో భాగమే ఎలా ఉందో ఏం జరగబోతుందో గురువు ముందరే నీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు కానీ అనర్థం జరిగేదాకా వచ్చేటువంటి ఉత్పాతాన్ని నువ్వు గుర్తించలేవు అందుకే జీవితానికి కౌరవులు పిలవగానే క్షత్రియ ధర్మం అన్న ఆలోచనతో దానిలో సర్వస్వము కోల్పోతాడు ధర్మరాజు ఎప్పుడైతే గురువు మాటను నువ్వు లక్ష్య పెట్టవో ఎప్పుడైతే గురు సందేశాన్ని నువ్వు స్వీకరించే ప్రయత్నం చెయ్యవో అప్పుడు నువ్వు ధర్మరాజు అయినా సరే కష్టాల బారిన పడక తప్పదు అన్న సత్యాన్ని ఈ వృత్తాంతం మనకు తెలియచేస్తుంది అర్జునుడు కృష్ణ నిర్యాణాంతరం భూరుభూరున విలపిస్తూ వేదవ్యాసుడి దగ్గరికి వస్తాడు ఓ వేదవ్యాస మహానుభావ కృష్ణ నిర్యాణం నన్ను కదిలించి వేస్తూ ఉంది ఇంతకాలం ఏ కృష్ణుడి ఆధారంగా నేను నా జీవితాన్ని గడిపాను ఎవని సమక్షంలో భారత యుద్ధాన్ని నేను జయించగలిగానో ఎవని కృప కారణంగా అన్ని విజయాలను నేను అందుకోగలిగాను ఆ కృష్ణుడు లేడు నా హృదయం విషాదంతో నిండిపోయి ఉంది ఏ విధంగా ఈ స్థితిని భరించాలో నాకు అర్థం కాలేదు ఈ భయంకరమైన విషాదం నుంచి బయటపడే మార్గం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంటూ భోరుభోరున విలపిస్తాడు అప్పుడు అర్జునుణ్ణి ఓదారుస్తూ విజయ కృష్ణుడు ఏ ప్రయోజనం కోసం ఈ భూమండలం మీద అవతారం దాల్చాడో ఆ అవతార ప్రయోజనం నెరవేరింది ధర్మ సంస్థాపనయే లక్ష్యంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాగ్దానం చేసినటువంటి పరమాత్మ సంపూర్ణ అవతారమైన కృష్ణా అవతారంతో భూమండలం మీద అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తన అవతారాన్ని చాలించాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే విషాదం మనను చుట్టుముట్టదు అంటూ అర్జునుణ్ణి ఓదార్చే ప్రయత్నం చేశాడు యుద్ధంలో వీరందరినీ హతమార్చటం నా వల్ల కాదు అంటూ భోరు భోరున విలపిస్తున్నటువంటి అర్జునుడికి కృష్ణుడు మార్గదర్శకం చేసిన అద్భుతమైన వాంగ్మయమైన భగవద్గీతను భారతంలోని పర్వంలో నిక్షిప్తం చేశాడు వేదవ్యాసుడు వేదవ్యాసుని యొక్క ఆ విజ్ఞానం ఆయన గ్రంథస్థం చేసినటువంటి ఈ అపారమైనటువంటి జ్ఞాన రాశిని ప్రతి పాఠశాలలో పాఠ్యాంశంగా పెట్టినప్పుడు మాత్రమే విద్యార్థులకు సరైన మార్గదర్శకం దొరుకుతుంది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ వివస్వాన్ మనవే ప్రాహ మను బ్రవీత్ ఈ విజ్ఞానాన్ని నేను సూర్యుడికి చెబితే సూర్యుడు తన కొడుకు అయిన మనువుకు మనువు తన కొడుకు అయిన ఇక్సాకుకు అందజేశాడని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నాలుగవ అధ్యాయంలో అర్జునుడికి తెలియజేస్తాడు ఎందుకోసమని ఈ వంశ చరిత్రనంతా చెప్పాడు భగవానుడు అంటే ప్రతి తండ్రి తన కొడుకుకు అందజేసే అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందరూ నేర్చుకొని ముందు తరాల వారికి అందచేయాలన్నదే పరమాత్మ యొక్క కోరిక కృష్ణం వందే జగద్గురు అంటాం జగత్తుకు గురువైనటువంటి ఆ కృష్ణుడు మనకు చెప్పిన ఈ మాటను మనం ఆచరించినప్పుడే మనం కృష్ణ భక్తులం భగవద్గీత పారాయణ చేస్తున్నటువంటి ప్రయోజనాన్ని దక్కించుకున్న వాళ్ళం అవుతాం అంతేకాని పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది అన్న భావనతో కేవలం జీవితాన్ని పారాయణకు మాత్రమే పరిమితం చేస్తే అది వేదవ్యాసుని యొక్క ఆలోచనను పరిపుష్టం చేసినటువంటి ప్రయత్నం కానేరదు ఆ విష్ణువు అంశ అయిన వేదవ్యాసుడు ఈ విజ్ఞానాన్నంతా సమీకరించి గ్రంథంగా మనకు అందజేసి దీనిని అభ్యాసం చేసినట్టయితే మీ జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వివరంగా చెప్పిన తరువాత కూడా మనం ఆ విషయాన్ని గ్రహించలేకపోతే అది మనం గురు ద్రోహం చేసినట్టు అవుతుంది గురువుకు కావలసినదేమిటి కేవలం పాదపూజలు సన్మానాలు పూలదండలు కాదు ఏ విజ్ఞానమైతే ఇంతకాలము సమాజంలో వ్యాప్తి చేయటం కోసం తాను శ్రమించాడో అలాంటి విజ్ఞానాన్ని నిరంతరము చిరంతరము సమాజంలో స్థాపిస్తూ ఏ సనాతన ధర్మం అయితే ప్రపంచానికి అంతటికీ భిక్ష పెట్టిందో ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పుడు మాత్రమే వేదవ్యాసుని గురు సందేశాన్ని అందుకున్న వాళ్ళమవుతాం కనుక భారతంలో వేదవ్యాసుని పాత్ర ద్వారా ఆయన ఎన్నో బోధలు చేశాడు ఎంతమందికో సలహాలు ఇచ్చాడు ఎన్నో రహస్యాలను విప్పి చెప్పాడు సంక్లిష్ట పరిస్థితుల్లో తాను నిలబడి నలుగురికి మార్గదర్శకం చేశాడు ఇదే గురువు చేసే పని భగవద్గీత అంతా చెప్పిన తరువాత పద్దెనిమిదవ అధ్యాయం అరవై మూడవ శ్లోకంలో కృష్ణుడు ఒక మాట అంటాడు ఇది గుహ్యతమం శాస్త్రం గుహ్యాద్గుహ్యతరమయ్యా విముశ్రయిస దశేషేణ యథేచ్ఛసి తథా కురు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని నీకు అందించానయ్యా ఇది చాలా రహస్యమైనది సామాన్యంగా అర్థం చేసుకోలేనిది అలాంటి విజ్ఞానాన్ని నీకు అందజేసే ప్రయత్నం చేశాను ఇక దాన్ని విమర్శించి చూడు విశ్లేషించి చూడు గొప్పదనిపిస్తే ఆచరించు లేదా నీ ఇష్టం చెప్పటం నా ధర్మం చేయటం నీ లక్ష్యం కావాలి అప్పుడే ఈ అద్భుతమైన మహాభారతంలో నిక్షిప్తమైన ఈ విజ్ఞానం ప్రజలకు మార్గదర్శకమవుతుంది గురు సందేశం ద్వారా మనకు ఎలాంటి సందేశం దొరుకుతుందో దాన్ని గమనిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని పారద్రోలుతూ సనాతన ధర్మం పట్ల ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన సరళిని సంస్కరిస్తూ ఆ వేదవ్యాసును మనకు చూపిన బాటలో నడుస్తూ ఆ కృష్ణుని యొక్క సందేశాన్ని అందుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలన్న ఆలోచనను మనలో ఉద్భవింపజేసుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు అన్నటువంటి ఆర్షవాక్యాన్ని నిజం చేయటానికి ప్రయత్నిస్తూ ఓ తత్సత్